వైకాపా పాలనలో కొత్త ప్రాజెక్టులు కట్టడం మాట దేవుడెరుగు. ఉన్న ప్రాజెక్టుల నిర్వహణను పట్టించుకోవడం లేదు. రాజమహేంద్రవరం వద్ద గోదావరిపై 4 కిలోమీటర్ల మేర 800 కోట్లతో నిర్మించిన గామన్ వంతన నిర్వహణలోపం ప్రయాణికులకు ప్రాణ సంకటంగా మారింది. అధికారుల నిర్లక్ష్యంతో ఓ స్తంభం వద్ద బేరింగ్ కుంగి అంగుళంన్నర మేర వంతన కిందకు దిగిపోయింది. నిబంధనలకు విరుద్దంగా వంతన సమీపంలో డ్రెడ్జింగ్ చేయటం వల్లే కుంగుబాటుకు కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న కొవ్వూరు రాజమహేంద్రవరం మార్గంలో ఉన్న గామిన్ వంతనపై 52వ స్తంభం యాక్షన్ జాయింట్ వద్ద బేరింగ్ కుంగి దాదాపు అంగుళంన్నర మేర ఆ బ్లాక్ కిందికి దిగిపోయింది. కొద్ది నెలలుగా వంతెన కుంగుతున్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఇంజనీరింగ్ నిపుణులు అభిప్రాయపడ్డారు. సాధారణంగా బేరింగ్ వ్యవస్థను ఏటా తనిఖీ చేయాలని, ఆ దిశగా ఇక్కడ చేసినట్లు కనిపించడం లేదని ఎన్హెచ్ఏకు చెందిన ఓ ఇంజనీర్ తెలిపారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇబ్బడి ముబ్బడిగా ఇసుక తవ్వకాలకు అనుమతిచ్చారు. గామన్ వంతెన సమీపంలో కాతేరు వద్ద 50, కొవ్వూరు వద్ద సుమారు 20 భారీ డ్రెడ్జర్లతో వైకాపా నాయకులు రేయింబవళ్లు తవ్వేస్తున్నారు. వంతెనకు 500 మీటర్ల దూరంలో తవ్వకూడదన్న నిబంధనలున్నా అమలవడం లేదు. కుంగిన వంతెన పరిశీలనకు కలెక్టర్ సహా ఉన్నతాధికారులు వచ్చిన సమయంలోనూ ఇసుక తవ్వకాలు ఆపకపోవడం గమనార్హం. స్థానికులు కలెక్టర్కు నేరుగా ఇసుక తవ్వకాలను చూపించినా సెబ్ వారిని పంపిస్తామన్నారు తప్ప కఠిన చర్యలకు ఆదేశించలేదు. వంతెనపై బేరింగ్లు దెబ్బతిన్న వైపు సుమారు 20 రోజుల పాటు వాహనాల రాకపోకలకు అనుమతించే పరిస్థితి లేదు. నిబంధనల మేరకు వంతెన నిర్వహణ బాధ్యత గామన్ ఇండియాదే అయినా కొద్ది నెలలుగా పాత్ సంస్థ చూస్తోంది. అయితే గామన్ వంతెన బలంగా ఉందని రహదారులు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ప్రద్యుమ్న తెలిపారు. కేవలం 57వ స్పాన్లో బేరింగ్లు మాత్రమే దెబ్బతిన్నాయని వివరించారు. మిగతా పిల్లర్ల వద్ద ఉన్న బేరింగ్లను సైతం డ్రోన్తో పరిశీలన చేయిస్తున్నామని తెలిపారు. నిర్మాణ లోపమా, నిర్వహణ నిర్లక్ష్యమా అని అప్పుడే చెప్పలేమన్నారు. సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ట్రాఫిక్ మళ్లింపుపైన చర్చించి నిర్ణయం తీసుకుంటామని వివరించారు. బేరింగ్స్ ఒకవేళ రెడీమేడ్గా అవైలబుల్ ఉంటే మరి 7 నుంచి 10 రోజులు పడుతుందనేది ప్రాథమికంగా మరి ఇంజనీర్స్ వాళ్ళు అంచనా వేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే 15 నుంచి 20 రోజులు పడుతుంది టైము అనేది అంటున్నారు. ఈలోగా ఏంటంటే ఈ బ్రిడ్జ్ ఇటు సైడ్ ట్రాఫిక్ సంపూర్ణంగా ఆపేసి సో పక్కనున్న బ్రిడ్జ్లో బోత్ వేస్ ట్రాఫిక్ మరి అలో చేయడం జరిగింది. మిగతా చోట ఏమైనా ఇబ్బంది ఉందా అనేది కూడా మరి డ్రోన్ ద్వారా ఇంజనీర్స్ వాళ్ళు చెక్ చేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికైతే ప్రాబ్లం లేదు అంటున్నారు. వాళ్ళు మెయింటెనెన్స్లో భాగమే వాళ్ళు ఇది కనిపెట్టినటువంటి ఒక విషయము.